నెల్లూరు జిల్లా వెంజపూరు మండలం కోతవేటు దూరంలో ఉన్న తమిదపాడు గ్రామంలో సుమారు 60 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వారికి 2007 సంవత్సరం ఇంద్రమ కాలనీలు మంజూరు చేయడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ఇళ్లను నిర్మించిచ్చారు. ఈ కాంట్రాక్టర్ల చేతివాటం ప్రదర్శించి నాసిరకం సిమెంటు కంకర ఇసుక వాడి తక్కువ కాలంలోనే ఇళ్లు బీటలు వారి మన్నిక కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. కొద్దిపాటి వర్షానికి ఇళ్లు కారడం, పై పెచ్చులు ఊడుతూ ఏ క్షణంలో స్లాబులు పడిపోతాయనే భయం గుప్పిట్లో బ్రతికిస్తున్నారు. చేసేదేమీ లేక పక్కన పూరిగుడిసెలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని వారి జీవితాలు, గూడు కోసం అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా వారి బ్రతుకు చిత్రం మాత్రం మారడం లేదు. అధికారులు స్పందించి వారికి పరిష్కార మార్గం చూపెట్టాలని గిరిజనులు ప్రాధాయపడుతున్నారు. మాకు ఇల్లులు వర్షాలు వచ్చినప్పుడు పెంకులు పెంకులుగా రాలేది, కింద పడేది, అవాటిన వర్షము నీరు కారుతా ఉంటాం మా ఇళ్లలో. కానీ మేము ఇళ్లలో ఉండలేకపోతున్నాము. పక్కన ఏదన్నా చిన్న పాకాలు వేసుకునేది, వాటి దగ్గర వాటి మీద ఏదన్నా పట్టలు వేసుకునేది. ఇక్కడ గుడిసెలైనా ఉంటున్నాం సార్ మేము. మాకు ఓట్లకు వచ్చినప్పుడేమో ఓట్లు వేయండమ్మా మీకు అన్ని మేము దన్నాలు పెట్టేది, ఓట్లు వేయమనేది. ఓట్లు వేపించుకున్న తర్వాత మీకు కాలనీలు అయినా కానీ నీళ్ళ సమస్య అన్ని చూస్తామని అంటారు. తర్వాత ఏమో మా మకాలు కూడా చూడరు. అర్జీలు కూడా చాలా ఇచ్చాము సార్ మేము. అర్జీలు ఇచ్చినా కూడా మాకు ఏది కూడా సహాయం చేయలే. మాకైతే అర్జీలు ఎంతో మందికి ఇచ్చాము సార్. ఇన్నిమూరు పోయి కూడా ఇచ్చాము. ఒక 20 మంది దాకా కలుసుకొని బళ్ళో కూడా ఇచ్చాము సార్. అసలు అర్జీలు తీసుకుంటారు కానీ అవి పారేస్తారో మరి లేకుంటే ఎత్తికెళ్తారో మాకైతే అసలు తెలియదు సార్ అసలు. కానీ వర్షాలు ఎత్తే మేము ఇళ్ళల్లో ఉండలేకపోతున్నాం అసలు. కానీ మామూలుగా పక్కన ఇళ్ళల్లోనే ఉంటున్నాం. అచ్చులచ్చులుగా మొన్న మా బాబుని ఉయ్యాట్లు కట్టి ఉయ్యాట్ల బండి వచ్చింటే ఆ పిల్లోడెమ్మిడో ఉయ్యాలెమ్మిడో పడ్డది సార్. ఇంతలో అచ్చు ఎట్టనో బాబుకు తాగలేదు సార్. ఇల్లు కూడా ఇరుగు మా మీద పడిపోతాను, భయపడిపోతున్నాం సార్ మేము. వాళ్ళ కాలం అయితేనో ఏదైనా సహాయం చేస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఎవరు కూడా ముందుకు రావటం లేదు. మా మకాలు కూడా అసలు ఎవరు కూడా చూడటం వాళ్ళు అసలు. కానీ వస్త్రం ఓట్లు వేపించుకుంటారు కానీ అసలు మా మకాలు చూడటం వాళ్ళు అసలు. కానీ వచ్చేది ఓట్లు వేపించుకునేది వెళ్ళిపోతారు. ఎవరు నన్ను అడిగినా కూడా వాటికి రావు అని చెప్తామను. కాలనీలు కట్టి 15 సంవత్సరాలు అయింది సార్ అసలు. ఏం కూడా అసలు మాకు కానీ రావటం లేదు సార్ అసలు. మాకు ఇల్లుకి ఏదైనా సహాయం చేస్తారని ఆశతో చూస్తూ ఉన్నాం సార్. నా పేరు అంకమ్మ, తలపల అంకమ్మ. మాకు ఇట్టి సమస్యలు ఉన్నాయి. మా సమస్యలు ఏందో చెప్పమని మీరు వచ్చారు కాబట్టి చెప్తున్నాము. మీ దయచేసి గారు మీరు కూడా ఇదే రకం మీద ఉంటే ఇంక మేము ఎవరు వచ్చినా కూడా మేము సహకరియము. ఎవరు వచ్చి ఏ పని చేయమన్నా మేము చేయము. మా పనులు ఎందుకు చేస్తే మేము ఏదైనా చేస్తాం. మాకు ఏ పనులు చేయటం వల్ల ఎవరు వచ్చినా కూడా చూసుకొని గమ్మున వెళ్ళిపోతారు. మా ఇల్లు చూడండి సార్, మా ఇల్లు చూసి మా ఇల్లు సార్లు చూసి మాకు ఏదో ఒకటి సహాయం చేస్తారని మేము ఆశపడుతున్నాం కాబట్టి మాకు ఎవరు సహాయం చేయటం వల్ల ఎవరు వచ్చినా కూడా వచ్చి చూసేది గమ్ముగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్నాం మాకేమొస్తుంది? వాళ్ళు లేబరా, వాళ్ళకి ఏదన్నా సహాయం చేద్దామని ఒకరు అనుకోవాలా? మేము ఎన్నో దగ్గర అర్జీలు ఇచ్చినాం. ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చినాం, ఎండి ఆఫీసులో ఇచ్చినాం, మా పిల్లల కూల్లో ఇచ్చినాము. ఇన్ని చేస్తున్నా కూడా మాకు ఒక్కరు కూడా అనుకోలేదు. మాకు సాయం చేయటం లేదు సార్. మీరు వచ్చారు కానీ మీకు కూడా మా బాధలు చెప్పుకుంటున్నాం.